ఈ బంధాన్ని గనుక పవిత్రతను తెలుసుకుంటే విడాకులే లేవు, కొట్టుకోడాలు లేవు. ఇది తెలుసుకోలేకపోవటమే. భార్య అంటే ఎవరో తెలియదు భర్తకి, భర్త అంటే ఎవరో తెలియదు భార్యకి. ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అమ్మాయి అబ్బాయా? అమ్మాయి అబ్బాయి అయితే పశువులు ఉన్నాయిగా, ఇంకా మానవులు దాకా దేనికి, ఇళ్ళు దేనికి, చదువులు దేనికి, జ్ఞానము దేనికి, ఇదంతా దేనికి? అర్థము చేసుకున్నటువంటి సంసారం వ్యర్థం, మనశ్శాంతి లేని సంసారాలు చాలా ఉన్నాయి, భయంకరంగా ఉన్న సంసారాలున్నాయి, ఆనంద సంసారాలున్నాయి. ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే ఆనందకరమైనటువంటి సంసారమే గొప్పది. వీళ్ళకి ఆస్తులు ఉండవచ్చు, బ్రహ్మాండంగా ఉండవచ్చు, ఇంట్లో శాంతి లేనప్పుడు ప్రయోజనమేమున్నది? పవిత్రమైనటువంటి భావాలు లేనప్పుడు ప్రయోజనమేమున్నది? ఏమీ లేదు. కాబట్టి తల్లిదండ్రులకు పిల్లలు అల్లారు ముద్దులుగా అందంగా కనిపిస్తారు. పిల్లలు జననీ జనకులను సౌందర్యవంతులుగా ఆరాధించాలి. ఇది ధర్మం, సహజ ప్రేమైకను జీవనం. అందుచేతనే సౌందర్యమే ప్రధానం కనుకనే ఈ సుందర కాండలో ఆంజనేయ స్వామివారు సుందరుడుగా కనపడతాడు. ఇందాక చెప్పానుగా వాక్యం అంత సౌందర్యం. సుందరే సుందరో రామ, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిన్న సుందరం. సుందరకాండను గురించి చెప్పారు ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పారు. సుందరకాండలోనే ఆంజనేయ స్వామి వారి కథ ఉంటుంది. ఏమిటి ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం? సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. రాముడు వారు సుందరుడు. ఇక్కడ సుందరుడు అంటే ఇందాక చెప్పుకున్నాంగా, అసలు రాముల వారు బాహ్యంగానూ బాగుంటాడు, అంత సౌందర్యం రెండు ఉన్నాయి రాముల వారిలో. కొందరు మానవులు అందంగా కనపడతారు కానీ వాళ్ళు మనస్సు మంచిది కాదు, వాళ్ళు సుందరులు అంతామా కుదరదు. కొందరు మనస్సు మంచిది, దేహం అందంగా ఉండదు, దేహం వికృతంగా ఉంటుంది, కానీ మనస్సు ఎంత మంచిదో. అణాల కన్న గుణాలు మిన్న, కులాల కన్న గుణాలు మిన్న. గుణము, మంచి గుణము ఎక్కడున్నదో అది అందం. రాముల వారు ఎంత గొప్పవాడు అంటే ఆయన దేహం బాగుంటుంది. ఆంజనేయ స్వామి వారు చెప్తారు దేహం బాగుంటుంది, ఆయన యొక్క మనస్సు బాగుంటుంది. శ్రీమంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు, అసూయారహితుడు, సురళనేని జయించగలిగిన వీరాతి వీరుడు, పరంపరానుగత సదాచారవంతుడు, కాంతిమంతుడు, మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు, భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి. సుగుణ గణములు ఒకటే, సర్వ విధముల భువనైక సుందరి సీతామాత. రాముల వారు ఎంతటి సుగుణవంతుడో సీతామాత అంతటి సుగుణం. అందుకనే మాత ఆమె. ఇన్ని ఎన్ని కష్టాలు పడినా ధర్మాన్ని వీడలేదు. భర్త పేదవాడైనంత మాత్రాన చే నీవు పేదవాడివి, నువ్వు నా భర్తవి కాదు అనలేదు. అరణ్యమైన భర్త ఉన్న ప్రదేశమే పవిత్రమని భావించినటువంటి పతివ్రతా శిరోమణి. రావణాసుడు చూపినటువంటి అనేకమైనటువంటి అంతఃపురాలు, ఆధిపత్యాలు ఇతర దేశంలో చూడండి, ఆధిపత్యాలకి అంతఃపురానికి ప్రాధాన్యత ఇస్తారు. భర్త దరిద్రుడైతే నువ్వు దరిద్రుడురా పో అని భాగ్యవంతుడి వెంట వెళతారు. కానీ సీతామాత అలా చేయలేదు. ఏమి చేసింది ఆమె? అంతఃపుర ఐశ్వర్యాలు తొలతూగేటువంటివన్నీ చూపించిన, మరకత మాణిక్యాలు చూపించిన, దివ్యమైనటువంటి మండపాలు ఇచ్చిన, రాజ్యమే ఇస్తానన్న, మండోదరికన్న నిన్ను మిన్నగా చూసుకుంటాను అన్న, చే పరపురుషుడవు నువ్వు అని లోకమునకు నేర్పినటువంటి ఆమె. ఇక ఆంజనేయ స్వామివారిని చూద్దాం, మన కథానాయకుడు. కాంచనాద్రికమనీయ విగ్రహం, మహానుభావుని వర్ణిస్తారు.
ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం. ఆంజనేయ స్వామి అందమైనటువంటి వాడు. కాంచనాద్రి, కాంచనం అంటే బంగారపు, అద్రి అంటే కొండ, బంగారపు కొండ ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆంజనేయ స్వామి. అసలు ఆయన మేలిమి బంగారపు ఛాయ ఆంజనేయ స్వామి వారిది. అసలు ఆయన ఆయన రంగు కూడా బాగుంటుంది. ఆంజనేయ స్వామి వారు ఆయన రూపం బాగుంటుంది, ఇంకా ఆయన మాటలు బాగుంటాయి, ఆయన చేతలు బాగుంటాయి, ఆయన నడక బాగుంటుంది, ఆయన గానం బాగుంటుంది, ఆయన స్వార్థము లేనటువంటి మహానుభావుడు. సేవ ఇంకా గొప్పగా ఉంటుంది. జయ 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 శివ తేజ జెండా పై కపిరాజా, జయ 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 శివ తేజ జెండా పై కపిరాజ నామదిలో నివసింపుము రామ పాద సరోజ, జయ 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 శివ తేజ జెండా పై కపిరాజ నామదిలో నివసింపుము రామ పాద సరోజ. సేవ చేశాడు, స్వార్థము లేనివాడు గనక గుళ్ళో పెట్టి పూజ చేస్తున్నారు, ఏ పదవి కోరడు గనక గుళ్ళో పెట్టి పూజ చేస్తున్నారు, ఇతరుల యొక్క కష్టాలన్నీ పోగొట్టేవాడు గనక గుళ్ళో పెట్టి పూజ చేస్తున్నారు, ఎప్పుడు ఆ ఇతరులు ఆనందంగా ఉండాలని చూసేటువంటి వాడు కనుక గుళ్ళు ఉంచి దేవుడిగా పూజిస్తున్నారు అని చూసి. అంటే నువ్వు ఎవడైతే ఈ నీ లక్షణములు ఉన్నాయో నిన్ను దేవుడుగానే పూజ చేస్తారు. రాజకీయ నాయకులు ఎందరు రాజనీతిజ్ఞులు పూజ చేయటలా, దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళకి నమస్కారాలు చేయటలా సెల్యూట్ చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవంలో మహానుభావులు ఈ దేశం కోసం త్యాగం చేశారు, నిస్వార్థపరులై ధన మాన ప్రాణములను అర్పించారు, ఒక్కడు దోచుకోలేదు దాచుకోలేదు, ఉన్నది అర్పించారు, ఆశలు చూపించారు, ధనపు ఆశలు, ధనపు ఆశలు చూపించిన ధనాన్ని ప్రక్కన నెట్టి నా దేశం నా ప్రజలు అని ప్రాకులాడారు. ఇవేళ ధనం కోసం ఎంతటి పనినైనా చేస్తారు, ఇతర దేశాలకు దాసులవుతారు, అన్యమతాలకు దాసులవుతారు, తనది కానటువంటి దాన్ని గౌరవిస్తారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, ఏది పడితే ఇది మాట్లాడతారు ధనం కోసం. వీళ్ళని గౌరవించదు లోకం రాబోయే కాలంలో. చరిత్ర ఉంటుంది, ఎవడెవడు ఏం చేశాడు అనేది ఉంటుంది. అందుచేతనే స్వాతంత్ర దినోత్సవంలో మహానుభావులకి సెల్యూట్ చేస్తారు. ధనము ఆశ చూపించలా లూరి సీతారామరాజుకి, ధనం ఆశ చూపించలా నేతాజీకి, కానీ ఒప్పుకోలేదు. నా మాతృదేశం, నా భూమి, నా దేశం, మాతృభూమి పితృభూమి ధర్మభూమిరా, ధర్మం నడిచారు. అందుచేతనే ఆంజనేయ స్వామి నిస్వార్థ సేవా తత్పరుడు కనుకనే, త్యాగధనుడు కనుకనే ఎన్ని బిరుదులైన ఆంజనేయ స్వామి వారికి ఇవ్వచ్చు. అందుచేత మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి పరమసుందరుడు అన్నారు, సుందరే సుందరం సుందరే సుందరం వనం సుందరే సుందర కపి. అది సుందరం అంటే, సుందరం అంటే ఏదో ఈ అందమైనటువంటి మేకప్పులు పెదవులకు రంగులు కాదు. సుందరం, సుందరము అంటే నిస్వార్థమే సుందరం, పరోపకార చింతనే సుందరం, ఇతరుల యొక్క కష్టాలు పోగొట్టడమే సుందరం, నలుగురి కోసం త్యాగం చేయడమే సుందరం. ఇది సత్యం, ఇది శివం, ఇది సుందరం. సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. పుణ్యమైన దివ్యమైనటువంటి ఆ సుందరత్వం దీనిలో ప్రతిపాదింపబడుతుంది. మహామంత్రములు దీనిలో ఉన్నాయి. మంత్రం కావాలా, తంత్రం కావాలా, యంత్రం కావాలా, స్వార్థం కావాలా, కథ కావాలా, అసలు ఏది కావాలి నీకు, ఏది కావాలంటే అది ఇవ్వగలిగినటువంటి దివ్య మహాకావ్యం ఆంజనేయుని దివ్య చరితం. ఇది శ్రీ 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 దివ్యమైనటువంటి మహానుభావునైనటువంటి హనుమ దివ్య తత్వం ఇదే. కనుకనే మహానుభావుని యొక్క శ్రీ ఆంజనేయం అంటే అర్థం ఇది. ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. కనుక అలాంటి స్వామి యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, మంగళం కోసలేంద్రాయ
మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.